Hello, fourth class students. Shall we start our lesson? Look at the textbook page 105. Roots. Roots are the underground part of a plant. Roots anevi bhoomi lopala perige mokka yokka bhagalu. There are many types of roots. Roots lo chala rakalaina roots ane unnai. Tap roots. Tap roots are large and fleshy in appearance. Tap roots ee vidhanga kanapadtayi ante large ga chala పొడవుగాను అలాగే ఫ్లెషీగా కనబడతాయి. కండ కలిగి అంటే దుంపల టైప్లో కనబడతాయి. మనకి ట్యూబర్స్ మనం తింటూ ఉంటాం కదా, స్వీట్ పొటాటోస్ ఇట్లాంటివి, అలా క్యారెట్స్ ఇవన్నీ ఇలా కనబడతాయి అన్నమాట. దే గ్రో డీప్ ఇన్ టు ద గ్రౌండ్ టు సెర్చ్ ఫర్ ఫుడ్. ఆహారాన్ని వెతుక్కుంటూ ఇవి భూమి లోపలకంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట, పెరుగుతూ ఉంటాయి. దే ఆర్ ఏబుల్ టు స్టోర్ ఫుడ్. వీటికి ఆహారాన్ని నిల్వ చేసుకునే శక్తి అనేది ఉంటుంది. ఆ రూట్స్లో ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట ట్యాప్ రూట్స్, విచ్ ఈజ్ పర్టికులర్లీ నెసరీ ఫర్ పెరెన్నియల్ ప్లాంట్స్ డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ డార్మెన్సీ. పెరెన్నియల్ ప్లాంట్స్ అంటే ఎక్కువ కాలం జీవించి కొన్ని సంవత్సరాలు జీవించి ఉండేవి అన్నమాట. ఆ ప్లాంట్స్లో ఎక్కువగా ఈ ట్యాప్ రూట్స్ అనేవి ఉంటాయి. అంటే ఎక్కువ కాలం జీవించి ఉండే ప్లాంట్స్లో ఇవి ఉంటాయి. ఏం చేస్తాయి, డ్యూరింగ్ పీరియడ్స్ ఆఫ్ డార్మెన్సీ అంటే డార్మెన్సీ టైంలో, అంటే అవి నిద్ర స్థితికి, అంటే అవి పూత పూయవు, కాయలు కాయవు, కొంతకాలం ఎలా ఉంటాయి అంటే కామ్గా ఉంటాయి అన్నమాట మొక్కలు. అలాంటి టైంలో ఇవేం చేస్తాయి అంటే వాటి రూట్స్ని ఇంకా బాగా విస్తరించుకుంటూ భూమి లోపలకంటూ పెరుగుతాయి అన్నమాట. ఓకే, ట్యాప్ రూట్స్ అనగానే చాలా డీప్ ఇన్ అవి ది గ్రోయింగ్ డీప్ ఇన్ టు ద గ్రౌండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇవి పెరెన్నియల్ ప్లాంట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఫైబ్రస్ రూట్స్. లై క్లోజ్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్. ఇవి ఎట్లా ఉంటాయంటే సాయిల్కి సర్ఫేస్ పైనే ఉంటూ ఉంటాయి. దే కలెక్ట్ ప్రెసిపిటేషన్ బిఫోర్ ఇట్ సింక్స్ డీప్ ఇన్ టు ద గ్రౌండ్. ముందుగా ఇవేం చేస్తాయంటే భూమి లోపల ఇంకా పెరగడానికి, భూమిలో లోపలకంటూ వెళ్ళడానికి ముందుగా ఇవేం చేస్తాయంటే అనుకూల పరిస్థితులను ముందుగా ఏర్పరచుకుంటాయి అన్నమాట భూమి లోపలికి వెళ్ళడానికి. దే కెన్ ఆఫెన్ బీ ఫౌండ్ గ్రోయింగ్ సైడ్ బై సైడ్ విత్ ట్యాప్ రూట్స్. ట్యాప్ రూట్కి వీటిలో కూడా ఫస్ట్ ట్యాప్ రూట్ ఉంటుంది. ఆ ట్యాప్ రూట్ని బట్ ట్యాప్ రూట్కి పక్కనే అలాంటి సేమ్ అలాంటి రూట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట, సైడ్ బై సైడ్ ఉంటాయి. ట్యాప్ రూట్కి ట్యాప్ రూట్ పక్కనే సేమ్ అలాంటి రూట్స్ ఏవి ఉంటాయి కనుక, ఒకేలాగా ఉంటాయి కనుక వాటిని ఏమంటామంటే ట్యాప్ ఫైబ్రస్ రూట్స్ అంటాం. ట్యాప్ రూట్ అనేది ఏముంటుందంటే పెద్దది ఒకే రూట్ ఉంటుంది, దానికి చిన్న చిన్ని సైడ్ రూట్స్ ఉంటాయి. ఫైబ్రస్ రూట్స్ అనేసరికి అన్ని రూట్స్ కూడా ఒకేలా కనబడుతూ ఉంటాయి అన్నమాట, దానికి దీనికి తేడా. ట్యాప్ రూట్స్కి వచ్చేసరికి ఎక్కువ కాలం బ్రతికేవి, లేదా ఇప్పుడు క్యారెట్ కానీ లేకపోతే బీట్రూట్ ఇట్లాంటివి చెప్పుకోవచ్చు, స్వీట్ పొటాటో ఇలాంటివి చెప్పుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద మొక్కల యొక్క రూట్స్ అన్నీ కూడా ట్యాప్ రూట్ సిస్టంలోకి వెళ్తాయి. ఫైబ్రస్ రూట్స్ అనేసరికి గడ్డి మొక్కలు, ఓకే, మనం వరి, గోధుమ ఇలాంటి చెరకు ఇవన్నీ కూడా ఫైబ్రస్ రూట్స్లోకి వెళ్తాయి అన్నమాట. అడ్వెంటీషియస్ రూట్స్. తర్వాత అడ్వెంటీషియస్ రూట్స్కి వచ్చేసరికి ఆర్ దోస్ యాక్సరీ రూట్స్ విత్ అరైజ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ బట్ నాట్ ద బాడీ రూట్. ఇది అడ్వెంటీషియస్ రూట్స్ అనేవి ఏంటంటే బాడీ పార్ట్ కణుపుల దగ్గర ఏమొస్తాయి, ఒక్కొక్క మొక్కకి కణుపుల దగ్గర ఏమొస్తాయి అంటే రూట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు చెరకు ఉంది, ఆ చెరకుకి మనం కణుపు దగ్గర స్టెమ్ పార్ట్ని మనం భూమి మీద పెడితే కనుక అవి కణుపుల దగ్గర ఏమొస్తాయంటే నోడ్ పార్ట్స్ దగ్గర రూట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అట్లాంటి రూట్స్ని అంటే ఇవి అనేక మొక్కల్లో కనబడుతూ ఉంటాయి కణుపు ప్రాంతాలు. ఇప్పుడు మనము మనీ ప్లాంట్ కానీ లేకపోతే ఇంకా తమలపాకు ఇట్లాంటి మొక్కల్ని ఏం చేస్తామంటే మనము కొంచెం కట్ చేసి నోడ్ పార్ట్ దగ్గర మనం భూమిలో పెడితే కనుక అవి కొత్తగా డెవలప్ చేసుకుంటాయి అన్నమాట ఏంటి రూట్స్ని. ది డెవలప్ టు హెల్ప్ ద ప్లాంట్ క్లైంబ్. ఇవి ఈ అడ్వెంటేషియస్ రూట్స్ అనేవి ప్లాంట్ పైకి ఎదగడానికి, పైకి పాకడానికి ఉపయోగపడతాయి. దే హెల్ప్ డెవలప్ మోడిఫైడ్ అండర్ గ్రౌండ్ స్టెమ్స్
such as bulbs. ఇప్పుడు కొన్ని భూమి లోపల దుంపలు ఉంటాయి కదా, ఆ దుంపల నుండి ఎరైజ్ అయిన స్టెమ్స్ పార్ట్స్ పైకి ఎదగడానికి ఈ అడ్వెంటేషియస్ రూట్స్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏరియల్ రూట్స్. ఏరియల్ రూట్స్ గ్రో అవుట్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ హ్యూజ్ ట్రీస్. ఈ ఏరియల్ రూట్స్ వచ్చేసరికి కొన్ని మొక్కల పైభాగం నుండి, అంటే భూమిపైకి స్టెమ్ పార్ట్స్ ఉంటాయి కదా, బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ నుండి వచ్చే రూట్స్ని ఏమంటాము అంటే, ఆ బ్రాంచెస్ దగ్గర నుండి వచ్చే రూట్స్ ఏరియల్ రూట్స్. దే గ్రో టువార్డ్స్ ద సాయిల్ అండ్ సపోర్ట్ ద ట్రీ. ఇవి ఏం చేస్తాయంటే సాయిల్కి, సాయిల్ వైపుగా పైకి బ్రాంచెస్ ఉంటే ఆ సాయిల్ వైపుకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట, సాయిల్లోకి పెరుగుతాయి. అవి ట్రీకి కావలసిన సపోర్ట్ని ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ రూట్స్ ఆఫ్ బనియన్ ట్రీ. ఈ మనము బనియన్ ట్రీలో చూస్తే కనుక అది మనకి కొమ్మల నుండి వేర్లు అనేవి రావడం చూస్తాం. ఆ వేర్లు మొక్కలకి సపోర్ట్ ఇస్తాయి అన్నమాట. పెద్ద పెద్దగా ఉంటాయి కదా బనియన్ ట్రీ యొక్క రూట్స్, ఇవి మొక్కకి ఆధారంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్ రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.